శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహాసరస్వత్య నమ శ్రీ నమః నమ రాశిఫలాల కార్యక్రమములో భాగంగా డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము సింహరాశి వాళ్లకు ఈ డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువ శాతం శారీరకమైనటువంటి శ్రమ మీకు ఉంటుంది తిరగడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అందరూ బాగుండాలి నన్ను తప్పుగా అనుకోకూడదు అనేటువంటి భావనతో అందరికీ మేలు చేసేటువంటి విధానముగా మీ చర్యలు ఉంటాయి మీరు ఈ తిరగటము వలన ఎక్కువగా మానసికంగాను శారీరకంగాను తిరిగేటువంటి దాని వలన ఎంత తిరుగుతూ ఉంటారో అంత రెట్టింపు ధనం అనేటువంటిది మీరు సాధించడం సంపాదించడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు కొంత మేలు చేయడానికి చూస్తారు మీరు తప్పకుండా ఎందుకంటే మీ వంతు ఎవరికి ఏది ధర్మమో ఏది న్యాయమో అది చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఒకరితో అనిపించుకోకూడదు నేను నేను తప్పకుండా చెయ్యాలి అనేటువంటి ధోరణితో దృఢ సంకల్పముతో మీరు చేస్తారుగాక అందుకని నిత్యము మీకు రావాల్సినటువంటి రాబడి అయితే తప్పకుండా ఉంటుంది గాక దాంట్లో ఎక్కడా కూడా లోటు రాదు కాకపోతే శారీరకమైనటువంటి శ్రమ విపరీతమైనటువంటి తిరుగుడు ఉంటుంది దాని వలన మంచి ఫలితాలే ఉంటాయి గాక ఈ సింహరాశి వాళ్ళ యొక్క సంతానానికి ఒక మంచి మేలు జరిగేటువంటి ఇది ఉన్నది దాని వలన మీరు మానసికమైనటువంటి సంతోషముతో ఉంటారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి చోటికి ట్రాన్స్ఫర్ రావటము కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతాయి మంచికే జరుగుతాయి గాక ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనులేమీ లేవు అలాగే శుభకార్యాలలో పాల్గొనడము శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించటము కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే నూతన గృహ ప్రవేశాలకు లేదా ప్రారంభాలకు వీటికి మీరు వెళ్ళటము మీ యొక్క సలహాలు తీసుకోవటము అలాంటివి గాక ఎప్పుడో మీరు చేసినటువంటి మేలు చేశారు అనేటువంటి మాట దూరం నుండి ఎంతో కాలంగా మిమ్మల్ని కలవని వాళ్ళు కూడా ఇప్పుడు కలిసి మీరు చోటు ఉన్నారు గుర్తుపట్టి మాకు ఆనాడు మీ వల్ల మాకు ఈ మేలు జరిగింది అనేటువంటి విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా కొంతమంది మీకు మీ యొక్క సహకారం కోసం రావటం జరుగుతుంది మీరు సహాయ సహకారాలు అందిస్తారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళినటువంటి వాళ్ళు బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది మీరు పెద్ద మనసుతో సరేలే అని దాన్ని మామూలుగా సర్దుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అప్పుడు కానీ మీకు మంచి మార్కులు రావు అనేటువంటిది గ్రహించాలి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు నష్టమైతే రాదు గాని అలాగని ఎక్కువ విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అనడానికి కూడా ఉండదు కొంతమందికి ఏదైనా రావచ్చునేమో చెప్పలేము అయితే ఇబ్బందులైతే ఉండవుగాక సజావుగా వ్యాపారాలు చేసుకొనవచ్చును తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు రావుగాక రావు అది వరకు చెప్పగలుగుతాము అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలన మీకు మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది కాబట్టి ఏది ఏమైనా మీరు తప్పకుండా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని దాంట్లో పూర్ణముగా ఈ ఫలితాలు పొందుదురు అని తెలియజేస్తూ జయోస్థ్